హాయ్ స్టూడెంట్స్ హౌ ఆర్ యూ ఈరోజు మనం ఫోర్త్ యూనిట్లో ఉన్నటువంటి మై డిపెండెన్స్ అనే పోయము ఏదైతుందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం మన యొక్క పోయం టైటిల్ వచ్చేసరికి మై డిపెండెన్స్ ఇట్ ఈజ్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ ద యూనివర్సల్ పోయిట్ విశ్వకవి అని చెప్పేసి మనం పిలుచుకుంటూ ఉంటాం సో ఆ విశ్వకవి అనేటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించినటువంటి పోయం మనకి మై డిపెండెన్స్ అనేది మన పోయం యొక్క టైటిల్ అనమాట సో డిపెండ్ ఆర్ డిపెండెన్స్ మీన్స్ ఆధారపడటము ఈ పోయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మనిషి ఎవరైతే ఉన్నారో అతను ఫ్రమ్ హిస్ బర్త్ టు డెత్ అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఎవరెవరి మీద ఎలా ఆధారపడుతూ ఉంటాడు అనేది మనకి స్టాంజాల వారీగా ఇవ్వడం జరిగింది అంటే స్టేజ్ల వారీగా చిన్నపిల్లవాడిగా దగ్గర నుంచి తను చదువుకుంటున్న దగ్గర నుంచి జాబులో అట్లాగే జీవితంలో ముందుకెళ్ళడానికి ఎవరెవరి మీద ఎలా ఆధారపడతాడు అని చెప్పేసి మనకి మై డిపెండెన్స్ అనే ఒక పొయ్యం ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట సో అదేంటనేది మనం ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ ఐ లైక్ టు బి డిపెండెంట్ అండ్ సో ఫర్ ఎవర్ విత్ వామ్ అండ్ కేర్ ఆఫ్ మై మదర్ మై ఫాదర్ టూ లవ్ కిస్ అండ్ ఎంబ్రాస్ వేర్ లైఫ్ హ్యాపీలీ ఇన్ ఆల్ దేర్ గ్రేస్ ఐ లైక్ టు బీ డిపెండెంట్ నేను ఎప్పుడూ కూడా ఆధారపడుతూ ఉంటాను అండ్ సో ఫర్ ఎవర్ ఎల్లప్పటికీ కూడా విత్ వామ్త్ అండ్ కేర్ వామ్ మీన్స్ ఎఫెక్షన్ అండ్ కేర్ జాగ్రత్త ఆఫ్ మై మదర్ మై మదర్ మా అమ్మగారు ఎవరైతే ఉందో అంటే నా తల్లి ఎవరైతే ఉందో తను తను నా మీద చూపించేటటువంటి జాగ్రత్త అట్లాగే తను నా మీద చూపించేటటువంటి వామ్ మీన్స్ ఎఫెక్షన్ ఆప్యాయత ఏదైతే ఉందో ఆ ఆప్యాయత అట్లాగే ఆ జాగ్రత్త కోసం నేను ఎప్పుడు కూడా అంటే జాగ్రత్త ఆప్యాయత రెండు రెండూ కావాలంటే దానికోసం నేను మా అమ్మ మీద ఆధారపడతాను మై ఫాదర్ ఇక మా నాన్నగారి విషయానికి వచ్చేసరికి టు లవ్ ప్రేమ కోసము కిస్ అండ్ అంబ్రాస్ ఫాదర్ని దగ్గరగా దగ్గరికి తీసుకొని హక్ చేసుకోవడానికి అట్లాగే ఫాదర్ని కిస్ చేయడానికి లైఫ్ హ్యాపీలీ ఇన్ ఆల్ దేర్ గ్రేస్ అంటే వాళ్ళ యొక్క కృపతో జీవితం మొత్తం కూడా సంతోషంగా గడవటానికి జీవితం మొత్తం కూడా సంతోషంగా గడవటానికి నేను మా ఫాదర్ మీద ఆధారపడుతూ ఉంటాను అంటే జాగ్రత్త ఆప్యాయత కావాలంటే నేను మా అమ్మ మీద ఆధారపడతాను అట్లాగే ప్రేమ అట్లాగే నెక్స్ట్ దగ్గరికి తీసుకోవడానికి హక్ చేసుకోవడానికి మా పా మా ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద నేను ఆధారపడుతూ ఉంటాను అంటే చైల్డ్హుడ్లో తను తన పేరెంట్స్ మీద ఎలా ఆధారపడతాడనేది మనకి ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ మనకి చాలా చక్కగా వండించడం జరిగింది నెక్స్ట్ ఐ లైక్ టు బి డిపెండెంట్ సో నేను ఎప్పుడూ ఆధారపడుతూ ఉంటాను అట్లాగే ఆ ఆధారపడతానికి ఇష్టపడతాను అండ్ సో ఫర్ ఎవర్ ఆన్ మై కిత్ అండ్ కిన్ కిత్ అండ్ కిన్ మీన్స్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కిత్ అండ్ కిన్ అంటే మనకి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అనమాట ఎప్పుడూ కూడా నేను నా ఫ్యామిలీ కుటుంబ సభ్యుల మీద అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎప్పుడు కూడా నేను ఆధారపడతాను వాళ్ళ మీద ఆధారపడటానికి కూడా నేను ఇష్టపడతాను ఫర్ దే ఫర్ దే ఆల్ వాళ్ళందరూ కూడా షవర్ హార్ష్ అండ్ వామ్ అడ్వైజెస్ షవర్ మీన్స్ ఇవ్వటము అనుకోవచ్చు ఇక్కడ మనం షవర్ మీన్స్ టు గివ్ ఇవ్వటము హార్ష్ అండ్ వామ్ అడ్వైజెస్ సలహాలు అంటే కష్టాల్లో ఉన్నప్పుడు మంచి మంచి సలహాలు నాకు ఇస్తూ ఉంటారు కంప్లైంట్స్ అంటే నాకు సంబంధించినటువంటి ఏదైనా ఫిర్యాదులు సంబంధించి కానీ ఫుల్ వండరింగ్ ట్రూ అండ్ ఇన్ఫో గెయిన్స్ ఇన్ఫో గెయిన్స్ గెయిన్స్ మీన్స్ లార్జ్ గేమ్ మీన్స్ లార్జ్ పెద్ద మొత్తంలో అంటే నా జీవితానికి సంబంధించినటువంటి మంచి మంచి సలహాలు తీసుకోవడానికి హార్ష్ కఠినమైన పరిస్థితుల్లో అట్లాగే సమస్యలు వచ్చినప్పుడు కానీ వాళ్ళు నా మీద ఎక్కువ కేర్ చేపిస్తూ ఉంటారు నాకు సలహాలు ఇస్తూ ఉంటారు సో ఇలాంటి సందర్భాల్లో వాటి కోసం నేను నా యొక్క కిత్ అండ్ కిన్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మీద నేను ఆధారపడుతూ ఉంటాను అంటే ప్రేమ ఆప్యాయతలు అనురాగం ఏవైతే ఉన్నాయో వాటి కోసమేమో నేను నా పేరెంట్స్ మీద ఆధారపడితే నా జీవితంలో నేను ముందుకెళ్ళడానికి హార్డ్షిప్స్ ఆర్ డిఫికల్టీస్ కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలు వచ్చినప్పుడు వాటి నుంచి ఎలా బయటపడాలని చెప్పేసి మంచి సలహాలు తీసుకోవడానికి కష్టాలు నాకు దగ్గరగా ఉండటానికి నేను మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నేను ఆధారపడతాను అని చెప్పేసి మనకి ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తున్నారు నెక్స్ట్ ఐ లైక్ టు బి డిపెండెంట్ సో నేను ఆధారపడటానికి ఇష్టపడతాను ఎవరి మీద అండ్ సో ఫర్ ఎవర్ అండ్ సో ఫర్ ఎవర్ ఎల్లప్పటికీ కూడా ఫర్ మై ఫ్రెండ్స్ నా యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాట్ వాళ్ళతో మాట్లాడటానికి అండ్ వాంట్ మీ నియర్ ఎల్లప్పుడు వాళ్ళు నాతో కలిసి ఉండటానికి నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సరదాగా మాట్లాడటం అంటే నాకు ఇష్టం వాళ్ళు నా దగ్గర ఎల్లప్పుడూ ఉంటే నాకు ఇష్టం విత్ డొమెస్టిక్ అంటే ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కానీ అండ్ రొమాంటిక్ టిప్స్ ఇంకా మిగతా ఆ విషయాలు ఉన్నాయో వాటిలో మంచి మంచి టిప్స్ నాకు చిట్కాలు ఇవ్వడానికి నా ఫ్రెండ్స్తో ఉండటానికి నా ఫ్రెండ్స్ మీద ఆధారపడటానికి నేను ఇష్టపడతాను కొలీగ్స్ యాజ్ వెల్ అట్లాగే కొలీగ్స్ అంటే సహోద్యోగులు ఒక ఒక వ్యక్తితో పాటు ఎవరైతే ఆఫీసులో పనిచేస్తూ ఉంటారో ఏ ప్రొఫెషన్లో అయితే అతనితో పాటు పనిచేస్తూ ఉంటారో మిగతా వాళ్ళందరినీ కూడా మనం కొలీగ్స్ అని చెప్పేసి ఉంటాం అనమాట సో కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా వాళ్ళ మీద ఆధారపడతానికి కూడా నేను ఇష్టపడుతూ ఉంటాను ఎందుకని గైడ్ మీ వర్క్ ఎట్ రిస్క్ గైడ్ మీ వాళ్ళు నాకు మార్గనిర్దేశం చేస్తారు ఏ విషయంలో వర్క్ పని విషయంలో ఎట్ రిస్క్ అంటే నేను జాబ్లో జాబ్ చేస్తున్నప్పుడు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగానికి సంబంధించి ఏమైనా కష్టాలు కానీ నష్టాలు కానీ రిస్క్ డిఫికల్టీస్ కానీ నాకు వచ్చినప్పుడు వాటి నుంచి ఎలా బయటపడాలని చెప్పేసి నన్ను గైడ్ చేస్తారు గైడ్ మీ నాకు మార్గ ఏదైతే ఉందో గైడెన్స్ ఇస్తారు కాబట్టి నేను నా కొలిగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడటానికి నేను ఇష్టపడతాను అట్లాగే నాతో చాట్ చేయటానికి అట్లాగే ఎల్లప్పుడూ నా దగ్గర ఉండటానికి నా కుటుంబ సంబంధ విషయాలు తోడ్పడటానికి నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడటానికి నేను ఇష్టపడతాను సో అంటే ఇక్కడ ఈ అన్ని విషయాల కోసం ఇతను ఫ్రెండ్స్ మీద ఆధారపడతారు రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక వ్యక్తి అంటే ఇది కేవలం రవీంద్రనాథ్ ఠాగూర్ విషయంలోనే కాదు ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇలాంటి మనకు జరుగుతూ ఉంటాయి ఎందుకని మనిషి అనేవాడు ఎప్పుడు కూడా తనంతా తన అన్ని పనులు చేసుకోడు అనమాట చేసుకోలేడు కూడా కొన్ని విషయాల కోసం ఫ్యామిలీ మీద కొన్ని విషయాల కోసం ఫ్రెండ్స్ మీద కొన్ని విషయాల కోసం అట్లాగే తన యొక్క ఆఫీస్ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా మనం ఆధారపడుతూ ఉంటాం అనమాట ఐ లైక్ టు బి డిపెండెంట్ సో నేను డిపెండెంట్ ఆధారపడటానికి అంటే స్వతంత్రంగా ఉండకుండా ఉండటానికి నేను ఇష్టపడతాను అండ్ సో ఫర్ ఎవర్ ఫర్ మై నైబర్స్ టూ అట్లాగే ఇదేదైతే ఉందో అంటే నేను ఇంతకుముందు పేరెంట్స్ మీద అట్లాగే ఫ్యామిలీ అట్లాగే నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏ ఏ విషయాల్లో ఆధారపడతారని చెప్పేసి మనకి చెప్పారో అట్లాగే అట్ ద సేమ్ టైం నైబర్స్ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా నేను కొన్ని విషయాలు ఆధా ఆధారపడుతూ ఉంటాను ఎన్వే ఎట్ టైమ్స్ ఎన్వే ఎట్ టైమ్స్ ఎన్వే మీన్స్

ఆర్ట్ థింగ్స్ ఆర్ట్ థింగ్స్ అంటే కొన్ని డిఫికల్ట్ టాస్క్ కొన్ని కష్టమైన విషయాలు ఉండొచ్చు అనమాట సో ఇలాంటి విషయాల్లో మంచి సజెషన్స్ ఏవైతే ఉన్నాయో మంచి సలహాలు ఇవ్వటానికి నా నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నేను ఆధారపడుతూ ఉంటాను అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో నా ప్రతిరోజు రొటీన్ డైలీ లైఫ్లో జరిగే విషయాల్లో నేను వేసే ప్రతి అడుగు ఏదైతే ఉందో వాటిలో కొన్ని తేలికైన విషయాలు ఉండొచ్చు కొన్ని కష్టమైన విషయాలు ఉండొచ్చు అనమాట వాటికి సంబంధించి నేను నిర్ణయాలు తీసుకోవడానికి నాకు మంచి సలహాలు ఇవ్వడానికి నేను నా యొక్క నైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద నేను ఆధారపడుతూ ఉంటాను అని చెప్పేసి మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తూ ఉన్నది అంటే మనకి ఫస్ట్ స్టాంజా నుంచి చూసుకుంటే ఫస్ట్ స్టాంజాలోనేమో మనకి పేరెంట్స్ మీద ఆధారపడటం ఏ ఏ విషయాల గురించి అనేది మనకి చెప్పాడు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కేర్ అండ్ ఎఫెక్షన్ గురించి అట్లాగే లవ్ అండ్ ఎఫెక్షన్ ఏదైతే ఉందో అది ఫాదర్ దగ్గర నుంచి అని మనకి చెప్పడం జరిగింది నెక్స్ట్ మంచి మంచి అడ్వై అడ్వైజెస్ అట్ ద సేమ్ టైం కంప్లైంట్సు నెక్స్ట్ డిఫికల్ట్ టైమ్స్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పేసి ఇవన్నీ కూడా తను కిత్తని కింది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మీద ఆధారపడతాడని మనం చెప్పుకున్నాం తన చుట్టూ ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండటం కోసం తనతో చాట్ చేయడం కోసం ఇంటికి సంబంధించిన విషయాల్లోనూ ఆఫీస్కి సంబంధించిన విషయాల్లోనూ హెల్ప్ చేయడానికి తను ఫ్రెండ్స్ మీద ఆధారపడతారనే విషయం లాస్ట్ స్టేంజలో మనకి తన ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో డైలీ రొటీన్ లైఫ్లో తేలికైన విషయాల్లో కావచ్చు కష్టమైన విషయాల్లో కావచ్చు మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి తన నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడతాను అని చెప్పేసి మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ మనకి చెప్తూ ఉన్నారు అంటే ప్రతి మనిషి కూడా ఈ నాలుగు స్టేజుల్లో తప్పనిసరిగా వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు సందర్భాలు వేరేమో కావచ్చు కానీ అది స్నేహితులు కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఆర్ నైబర్స్ అయినా కావచ్చు అనమాట ఇక మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాం ఎయిటీన్ సిక్స్టీ వన్ టు నైన్టీన్ ఫార్టీ వన్ ఆయన యొక్క టైం పీరియడ్ అది వాస్ కన్సీడర్డ్ ద గ్రేటెస్ట్ రైటర్ ఇన్ మోడర్న్ ఇండియా మోడర్న్ ఇండియన్ లిటరేచర్ మోడర్న్ ఇండియన్ లిటరేచర్ సో ఆధునిక భారతదేశంలో ఉన్నటువంటి సాహిత్యంలో గొప్పగా ఉన్నటువంటి గొప్ప రచయిత ఎవరైనా ఉన్నారు అంటే అది మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏ బంగాలీ పోయిట్ ఈ బిలాంగ్స్ టు వెస్ట్ బెంగాల్ ఆయన పశ్చిమ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి నావలిస్ట్ మంచి నవలలు కూడా రాశాడు ఎడ్యుకేటర్ మంచి విద్యావేత్త ఈ ఫౌండర్ శాంతినికేతన్ అనే ఒక పాఠశాల అన్నమాట అందులో ఆయన ఒక విషయం చెప్తారు లేదా నేచర్ బి అవర్ టీచర్ అని ప్రకృతే మీకు టీచర్ గురువు అని చెప్పేసి ఎడ్యుకేటర్ మంచి విద్యావేత్త అండ్ ఏ నోబుల్ రైటర్ ఫర్ లిటరేచర్ ఇన్ నైన్టీన్ థర్టీన్ ఠాగూర్ వాజ్ అవార్డెడ్ ఎ నైట్హుడ్ ఇన్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ ఫిఫ్టీన్ పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరాల్లో ఆయనకి మంచి మంచి బహుమతులు కూడా వచ్చాయి లిటరేచర్లో బట్ హీ సరెండెడ్ ఇట్ ఇన్ నైన్టీన్ నైన్టీన్ కానీ వాటిని తనకు వచ్చినటువంటి నైట్హుడ్ అనే పురస్కారం పంతొమ్మిది వందల పదిహేనులో వస్తే దాన్ని మళ్ళీ అతను పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో తిరిగి ఇచ్చాడు స్టూడెంట్స్ డిపెండెన్స్ ప్రేమలో ఉన్నటువంటి ఈ గ్లోజరీ మీనింగ్స్ డిఫికల్ట్ వర్డ్స్ మీనింగ్స్ వచ్చారు చూద్దాం ఫస్ట్ వన్ డిపెండెన్స్ మీన్స్ నౌన్ ద స్టేట్ ఆఫ్ రిలయింగ్ ఆన్ అంటే ఆధారపడటము ఆధారపడే పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మనం డిపెండెన్స్ అంటాము ఎంబ్రాస్ మీన్స్ హోల్డ్ క్లోజ్లీ ఇన్ ఆన్ వన్స్ ఆర్మ్స్ విత్ ఎఫెక్షన్ ఒక వ్యక్తి యొక్క ఒక వ్యక్తిని మనం హోల్డ్ క్లోజ్లీ దగ్గరగా గట్టిగా పట్టుకోవడం దేంతో విత్ ఎఫెక్షన్ ఆప్యాయత పట్టుకోవడం దాన్ని మనం హక్ చేసుకోవడం అంటాము గ్రేస్ మీన్స్ అండ్ అట్రాక్టివ్లీ పొలైట్ మ్యానర్ ఆఫ్ బిహేవింగ్ పొలైట్ మ్యాన్ మర్యాదపూర్వకంగా బిహేవ్ చేసే అంటే ప్రవర్తించేటువంటి ఒక విధానము మ్యానర్ మీన్స్ ప్రవర్తన షోర్ మీన్స్ గివ్ ఏ గ్రేట్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఎక్కువ సంఖ్యలో థింగ్స్ విషయాలు కానీ వస్తువులు కానీ అందచేయటము ఇన్ఫో మీన్స్ ఇన్ఫర్మేషన్ సమాచారము కులీగ్ మీన్స్ కోవర్కర్స్ సహా తోటి ఉద్యోగి నైబర్ ఏ పర్సన్ లివింగ్ నెక్స్ట్ డోర్ ఆర్ వెరీ నియర్ మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం నైబర్స్ అని చెప్పేసి అంటాం అనమాట స్టూడెంట్స్ ఇది మనకి డిపెండెన్స్ అనే పోయం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పోయంకు సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే స్టూడెంట్స్ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు టేక్ కేర్ స్టూడెంట్స్ బాయ్ స్టూడెంట్స్